హాయ్ అండి నేను మీ శిల్పా వినయ్ వెల్కమ్ టు విన్సీ కిచెన్ ఈరోజు మనం గోధుమ పిండితో ఒక టేస్టీ స్వీట్ రెసిపీని చూద్దాము స్వీట్ అనిపించింది అనుకోండి అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఈ టేస్టీ స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఈ వీడియోలో మనం చూసేద్దాం ముందుగా అరకప్పు గోధుమ పిండిని తీసుకుని ఒక గిన్నెలోకి వేసేసుకోండి అదే కప్పుతో అరకప్పు బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా సూజీ రవ్వ అది వేసుకోవాలి అరకప్పు గోధుమ పిండి అరకప్పు బొంబాయి రవ్వ వీటిని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్లో రెండు కప్పుల నీళ్ళు పోసుకోవాలి గోధుమ పిండి రవ్వ కలిపి ఒక కప్పు కదండి ఒక కప్పుకి రెండు కప్పుల నీళ్ళు పోసుకొని ఈ నీళ్ళని మరిగించుకోవాలి నీళ్ళు ఇలా కొంచెం వేడెక్కిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు ఒక టీ స్పూన్ నువ్వులు ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల తరిగిన బెల్లం వేసుకోవాలి అలాగే కొంచెం ఉప్పు ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని కలుపుకోవాలి స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే రెండు టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకోండి ఈ స్వీట్ అయితే మైల్డ్గా ఉంటుంది మరి ఎక్కువ స్వీట్గా ఉండదు స్పూన్తో ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ బెల్లాన్ని కరిగించుకోవాలి నీళ్ళు కూడా చూడండి మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసి ముందు రవ్వ వేసుకోవాలి రవ్వంచునే విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ స్పూన్తో కలుపుకోవాలి ఉండలు కట్టకుండా కలుపుకుంటూ వేసుకోవాలి రవ్వ వేసిన తర్వాత కొంచెం సేపు ఇలా కలుపుకోండి ఈ నీళ్ళలో రవ్వ అంతా బాగా కలిసిపోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గోధుమ పిండి వేసి కలుపుకోవాలి ఫ్లేమ్ అయితే లోలోనే ఉండాలండి గోధుమ పిండి అంతా వేసేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి మీకు రవ్వ వద్దనుకుంటే రవ్వ ప్లేస్లో బియ్య పిండి వేసుకోవచ్చు ఈ విధంగా ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా దగ్గరగా ఒక ముద్దలాగా అవ్వాలండి అంతవరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ బిర్యానీ ఆకులు ఉన్నాయి కదా వీటిని తీసేసుకోండి ఫ్లేమ్ని లోనే ఉంచి రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి చూడండి విధంగా ముద్దగా అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఈ ప్యాన్లోనే ఉంచేసుకోవచ్చు లేదంటే ఈ మిశ్రమాన్ని అంతా మరొక ప్లేట్లోకి తీసేసుకోండి కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసుకొని దీన్ని కొంచెం చల్లారనివ్వాలి ఇది చల్లార మనం దీంట్లోకి స్టఫింగ్ని తయారు చేసుకుందాము ప్యాన్లో ఒకటిన్నర కప్పుల పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలి అలాగే అరకప్పు తురిమిన బెల్లం కూడా వేసుకోవాలి ఫ్లేమ్ని లోలో ఉంచి కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ వేడికి బెల్లం చూడండి నిదానంగా కరుగుతుంది ఇలాగే కలుపుకుంటూ ఇది కొంచెం దగ్గర పడేంతవరకు వరకు ఉడికించుకోవాలి చూడే విధంగా కొంచెం దగ్గర పడితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పు పలుకులు అలాగే ఒక టేబుల్ స్పూన్ బాదం పప్పుని ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒక టీ స్పూన్ నువ్వులు కొంచెం యాలకుల పొడి అలాగే ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మరి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి ఇలా కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఈలోపు రవ్వ కూడా చక్కగా ఆరిపోయి ఉంటుంది చేతి కొంచెం నెయ్యి రాసుకొని రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇలా ఒక ముద్దలాగా అయ్యేంత వరకు బాగా కలుపుకొని ఒక పెద్ద నిమ్మకాయ అంతా పిండిని తీసుకోండి పిండిని కొంచెం సేపు బాగా ఇలా రోల్ చేశారంటే ఎక్కడ కూడా పగుళ్ళు లేకుండా ఉంటాయి ముందు చేసినవన్నీ వీడియో రికార్డ్ అవ్వలేదండి నేను తర్వాత చూసుకున్నాను పిండిని చూడే విధంగా కొంచెం అప్పాల్లాగా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం తయారు చేసుకున్న కొబ్బరి మిశ్రమాన్ని పెట్టాలి పెట్టేసి ఎక్కడా కూడా ఓపెన్ లేకుండా చక్కగా క్లోజ్ చేసేసుకోవాలి పిండిని విధంగా పైకి తీసుకుంటూ క్లోజ్ చేసుకోవాలి మరి స్టఫింగ్ ఎక్కువ పెట్టేయద్దండి పిండిలో సగం ఉండేలాగా తీసుకుంటే స్టఫింగ్ మనకి కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా ఎక్కడా కూడా గ్యాప్స్ లేకుండా రోల్ చేసుకుని పైన లైట్గా ప్రెస్ చేసుకోవాలి ఎక్కడా కూడా ఓపెన్ లేకుండా చూసుకోండి ఈ విధంగా అన్నీ చేసుకుని పక్కన పెట్టేసుకోండి మనం తీసుకున్న కొలతలకి నాకైతే పన్నెండు వచ్చాయండి ఇవి వీటిని వేయించుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పోసి మీడియం ఫ్లేమ్లో బాగా కాగనివ్వాలి నూనె కాగిన తర్వాత నూనెకి సరిపడా ఒక్కొక్కటిగా నిదానంగా వేసుకోవాలి వేసిన వెంటనే కదపొద్దండి ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేయండి ఫ్లేమ్ని మీడియంలో ఉంచేసి కొంచెం సేపటికి ఇవి ఇలా పైకి వస్తాయి ఇప్పుడు నిదానంగా రెండో వైపుకు తిప్పుకోవాలి ఇవి కాలడానికి కొంచెం టైం పడుతుందండి మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఎర్రగా కాలిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి చూడండి చక్కగా వచ్చాయో ఇదే విధంగా మిగిలినవన్నీ వేయించుకోవాలి వీటిని కక్కరాలు అంటారండి పూరి జగన్నాథునికి ప్రసాదం లాగా చేస్తారు వేడి వేడిగా తింటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి చల్లరాక కొంచెం సాఫ్ట్గా అవుతాయి మరి మీరు కూడా ఈ కక్కరాలని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ